హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో చూడండి, ఒక మంచి కపుల్స్ టెంప్లెట్ని అయితే డిజైన్ చేశాను. నేను క్రియేట్ చేసిన ఈ వీడియోని చూడండి, ఆ తర్వాత మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా, సో ఈ వీడియో కనుక మీరు లవ్ సాంగ్ పెట్టినట్లయితే సో ఇంకా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. దానికన్నా ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా ముందు తీసుకొస్తాను. ఈ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకే బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అవుదాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఎడిట్ చేసుకోవడానికి మీ మొబైల్లో ఖచ్చితంగా కైన్ మాస్టర్ ప్రో వర్జన్ ఉండాలి, లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ బటన్ పైన ట్యాప్ చేస్తే చూడండి, ఇక్కడ మనకి 3 ఎక్స్పోర్టేషన్ అడిగితే ఇక్కడ 16:9 పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే చూడండి, మీరు ఏ ఫోటోను బ్యాక్గ్రౌండ్లో పెట్టాలనుకుంటున్నారో ఆ ఫోటోను ముందుగానే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మీడియా పైన టచ్ చేసి సో నేను ఈ ఫోటో పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే దీనిపైన ట్యాప్ చేసి దీన్ని 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసిన తర్వాత చూడండి, పాన్ అండ్ జూమ్ కనిపిస్తుంది కదా, మిడిల్ ఆప్షన్ దీనిపైన ట్యాప్ చేస్తే మనకు స్టార్టింగ్లో ఇలా పెట్టేసుకోండి. ఓకే ఓకే, ఇలా పెట్టేసుకుందాం. అండ్ ఎండింగ్ పొజిషన్ వచ్చేసరికి జూమ్ చేసుకొని లాస్ట్లో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేస్తున్నాను, టిక్మార్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడడానికి నార్మల్గా ఉంది, కలర్ అనేది కొంచెం పెంచేసుకుందాం. దీనిపైన ట్యాప్ చేసి అడ్జస్ట్మెంట్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసి ఇలా మీకు కలరింగ్ అనేది ఫుల్గా పెట్టేసుకోండి. ఓకే, చూడడానికి అయితే మనకు కొంచెం బాగా అనిపిస్తుంది. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిపైన మరొకసారి ట్యాప్ చేస్తే కిందకు వచ్చేసి విగ్నెట్ ఆన్ చేసుకోండి. ఓకేనా, చూడడానికి అయితే మనకి ఇలా సెట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి లేయర్ పైన టచ్ చేసేసి ఇక్కడ చూడండి, ఎఫెక్ట్స్లో కిందకు వచ్చినట్లయితే బేసిక్ ఎఫెక్ట్స్లో గ్యాషన్ బార్ తీసుకోండి. ఓకేనా, ఫుల్ స్క్రీన్ చేస్తున్నాను. ఓకే, మనకి ఈ విధంగా ఉంది. దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తానంటే చూడండి, లేయర్ పైన టచ్ చేసి ఇక్కడ మీడియాలో ఓకే ఈ వీడియోని తీసుకోండి. మీకు ఈ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, స్క్రీన్ అనేది ఫుల్ చేస్తున్నాను. ఓకే, చూడడానికి అయితే ఇలా ఉంది. దీనిపైన ట్యాప్ చేసి చూడండి, కిందికి వచ్చినట్లయితే బ్లెండింగ్ ఆప్షన్ కనబడుతుంది, దీనిపైన ట్యాప్ చేసి స్క్రీన్ పైన ట్యాప్ చేయండి. ఇలా మాకు సెట్ అవుతుంది. బ్యాక్ వచ్చినట్లయితే చూడండి, ఇక్కడ అడ్జస్ట్మెంట్ కనబడుతుంది కదా, దీనిపైన ట్యాప్ చేసి దీని కలరింగ్ అనేది కూడా పెంచేసుకోండి. ఇలా ఓకేనా, క్లారిటీ కనబడేలా ఇలా పెంచేసుకోండి. ఓకే, ఈ విధంగా ఇప్పుడు టిక్ మార్క్ పైన క్లిక్ చేసినాను, చూడడానికి అయితే ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ నేను ఒక 2 నేమ్స్ అయితే తీసుకుంటున్నాను. మీకు నచ్చిన నేమ్స్ ఏవైనా సరే 2 తీసేసుకోండి. ఓకే, సో నేను ఏం చేస్తున్నానంటే చూడండి, లేయర్ పైన టచ్ చేసి టెక్స్ట్లో సో నేను లవ్లీ అండ్ కపుల్స్ తీసుకుంటున్నాను. సో మీకు నచ్చిన 2 నేమ్స్ అయితే ఏవైనా తీసుకోవచ్చు మీరు. ఓకే, సో దీనికి ఫాంట్ స్టైల్ ఇవ్వాలనుకుంటే కూడా ఇచ్చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇలా అన్నమాట, ఇలా ఇచ్చేసుకోవచ్చు మీరు. దీని కలరింగ్ కూడా ఇవ్వాలనుకుంటే మీ ఇష్టం, అది నచ్చిన కలర్ అనేది ఇచ్చేసుకోవచ్చు. మనకి ఇంకో నేమ్ కూడా కావాలి కాబట్టి ఇక్కడ 3 డాట్స్ పైన ట్యాప్ చేసి డూప్లికేట్ చేసి దీన్ని ఎడిట్ చేస్తున్నాను చూడండి. ఓకే, నేను కపుల్స్ అని ఇచ్చేస్తున్నాను. ఓకే పైన ట్యాప్ చేస్తున్నాను, చూడడానికి ఈ విధంగా ఉంది. దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టేస్తున్నాను. ఓకే, వీటిని కూడా 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేస్తున్నాను చూడండి. అండ్ ఫైనల్గా మీరు బ్యాక్గ్రౌండ్లో ఏ ఫోటో తీసుకున్నారో ఆ ఫోటోని కూడా ఇప్పుడు మరొకసారి యాడ్ చేద్దాం. లేయర్ పైన ట్యాప్ చేసి మీడియాలో ఈ ఫోటో, సో ఫోటో చూస్తే ఇలా ఉంది. ఇక్కడ కిందికి వచ్చినట్లయితే క్రాపింగ్ ఆప్షన్లో మాస్క్ ఎనేబుల్ చేసి షేప్లోకి వెళ్ళి హార్ట్ సింబల్ తీసుకోండి. ఇలా సెట్ చేసుకోండి మీకు. ఓకే, ఈ విధంగా సెట్ చేసుకోవాలి. అండ్ అలాగే ఫోటోని జూమ్ చేయండి. జూమ్ చేసి ఇలా మీకు సరిగ్గా సెంటర్లో ఉండేలా చూజ్ చేసుకోవాలి. ఓకే ఓకే, ఇలా టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేస్తున్నాను చూడండి. ఓకే, దీన్ని సరిగ్గా ఇలా అడ్జస్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్లో హార్ట్ సింబల్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. దీన్ని కూడా కలరింగ్ అనేది ఇచ్చేద్దాం. ఇక్కడ అడ్జస్ట్మెంట్లో ఫుల్గా పెట్టేసుకోండి కలర్. ఓకే, మీకు నచ్చిన ఈ విధంగా కలర్ అయితే పెట్టేసుకోవాలి. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, వీడియో అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు ఈజీలో ఒక మంచి కపుల్ టెంప్లెట్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, షేర్ ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ మంచి బెస్ట్ క్వాలిటీ వచ్చేసి 1080 పిక్సెల్లో పెట్టేసుకొని 30 ఫ్రేమ్స్లో పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. ఓకే,
ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై.